ఇండియన్ టూ మూవీ షూటింగ్ ను శంకర్ కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇన్ని రోజులు రెండు చిత్రాలను సమాంతరంగా షూట్ చేసి వస్తున్న శంకర్ మొత్తానికి ఇండియన్ టూ చిత్రీకరణను పూర్తి చేశారు ఇకపై గేమ్ చేంజర్ మీద తన ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది ఇండియన్ టూ సినిమా విషయంలో శంకర్ ఎన్ని అడ్డంకులు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే షూటింగ్ లో ప్రమాదం జరగడం టీం మెంబర్లు చనిపోవడంతో సినిమానే పక్కన పెట్టేశారు ఆ తర్వాత కమల్ హాసన్ సైతం ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టారు విక్రమ్ తీశారు ఇక శంకర్ సైతం వేరే సినిమాల మీద దృష్టి పెట్టారు ఇక అలాంటి టైంలోనే రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ కథను పట్టాలెక్కించారు శంకర్ కానీ మళ్ళీ ఇండియన్ టూ లైన్ లోకి వచ్చింది దీంతో గేమ్ చేంజర్ కాస్త ముందుకు వెనక్కు అన్నట్లుగా వెళ్తుంది మధ్యలోనే కమల్ హాసన్ రామ్ చరణ్ లో మూవీలను సమాంతరంగా పూర్తి చేసి వచ్చాడు శంకర్ నెలలో సగం రోజులు అటు సగం రోజులు ఇటు అన్నట్టుగా శంకర్ ఫుల్ బిజీ అయ్యారు శంకర్ లేకుండా అసిస్టెంట్లతో షూటింగ్ చేస్తున్నాడనే విమర్శలు రూమర్లు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి వాటన్నిటినీ కూడా చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు అయితే ఇప్పుడు శంకర్ తన ఇండియన్ టూ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇండియన్ టూ కాకుండా మూడో పాటుకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లుగా సమాచారం అందుతోంది ముందు రెండు పార్ట్లను రిలీజ్ చేసి ఆ తర్వాత కాస్త గ్యాప్తో మూడో ను విడుదల చేస్తారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఇండియన్ టూ షూటింగ్ పూర్తయిందని చెప్తున్నారు అయితే ఈ లాస్ట్ డే షూటింగ్కు శంకర్ రాలేదా శంకర్ లేకుండానే షూటింగ్ చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి చివరి రోజు చిత్ర యూనిట్తో కలిసి కమల్ హాసన్ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు కానీ ఆ ఫోటోలో మాత్రం శంకర్ కనిపించడం లేదేంటి అని జనాలు వెతుకుతున్నారు ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తవడంతో శంకర్ తన పూర్తి సమయాన్ని గేమ్ చేంజర్ కోసం వెచ్చించేలాగా ఉన్నాడు గేమ్ చేంజర్ షూటింగ్ తర్వాత పూర్తయితే బుజ్జిబాబు ను ప్రారంభించాలని రామ్ చరణ్ వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇంకా ఈ ఏడాదిలోనే బుజ్జిబాబు ను పూర్తి చేసేలాగా కనిపిస్తున్నారు ఆల్రెడీ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినట్లు మనకు తెలుస్తోంది శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ తో సముద్రకని శ్రీకాంత్ అంజలి ఇలా చాలా మంది ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి మనకు తెలుసు పూణె అమృత్సర్ రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ ఇలా పలు చోట్ల గేమ్ చేంజర్ షూటింగ్ చేసిన సంగతి కూడా మనకు తెలుసు రామ్ చరణ్ ఇందులో మూడు విభిన్న గెటపుల్లో కనిపించబోతున్నారట ఇక ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేందుకు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి